అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులు అయ్యుందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు అని రాయబడిందండి. దేవుడు నమ్ముకోకుండా లోకాంతరంగా విత్తల వీడగా తిరిగేతి అతను ఎలా భార్య చేసిన భక్తిని బట్టి పరిశుద్ధపరచబడతాడా? మంచి మాట, మంచి మాట అడిగారు, దయచేసి వినండి. సకల జనులు చిత్తగించండి. ఇక్కడ 13-14 వచనాలలో ఏమని చెప్తాడంటే, ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయడానికి ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజించకూడదు. అలాగే అంతకుముందు కూడా, అంతకుముందు వచనములో 12వ వచనములో, భార్య అవిశ్వాసురాలయ్యుండి నా భర్త యేసయ్యను నమ్ముకున్నా నేను కాపురం చేస్తాను, వదిలేయను, ఆయన యేసయ్యను నమ్ముకుంటే నాకు అభ్యంతరం లేదు, నేను నీతో కాపురం చేస్తాను, ఆమె యేసయ్యను నమ్ముకున్నా నాకు అభ్యంతరం లేదు కాపురం చేస్తాను అని 12లో ఒక కేసు, 13లో ఒక కేసు చెప్పాడు. అంటే ఏంటంటే, వీళ్ళు యేసును ద్వేషించని వ్యక్తులు. వీళ్ళు ఏమండి, నా భార్య చర్చికి వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు, నేను తీసుకెళ్ళి దింపి తీసుకొస్తాననే భర్తలు ఉన్నారు. నా భర్త చర్చికి వెళ్ళినా పర్వాలేదు, నేను పొద్దున్నే వంట చేసి పెట్టి ఆయన ప్రార్థనకు సాగనంపుతాను అనుకునే స్త్రీలు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, మరి వాళ్ళు అభ్యంతరం పెట్టినప్పుడు కేవలం మతం వేరు అనే సంగతి, దాన్ని బట్టి వాళ్ళను విడాకులు ఇవ్వకూడదనే సంగతి చెబుతున్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు 14 వస్తుంది. ఎందుకు అనంటే, ఇలాంటి న్యూట్రల్ నేచర్, యేసుప్రభువును నా జీవిత భాగస్వామి నమ్మినా పర్వాలేదు నేను న్యూట్రల్గా ఉంటాను అనే స్వభావం వాళ్ళకు ఉన్నందుకు, కొంత మేరకు వాళ్లకు పరిశుద్ధత వస్తుంది. ఎంత మేరకు అంటే, ఇద్దరికి పిల్లలు పుట్టినప్పుడు, ఇది 14లో ఉన్న విషయం, ఇప్పుడైతే మీ పిల్లలు పవిత్రులు అంటాడు. ఇప్పుడు భర్త చర్చికి పోయినా ఆబ్జెక్షన్ చేయని మనిషి, భార్య చర్చికి పోయినా ఆబ్జెక్షన్ చేయని మనిషి, పిల్లలు పుట్టినాక పిల్లలను కుటుంబ ప్రార్థనలు కూర్చోబెడితే వద్దన్నారుగా, సండే స్కూల్ పంపితే వద్దన్నారుగా, ఇప్పుడు మీ పిల్లలు పవిత్రులుగా పెరుగుతున్నారు. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి వాళ్ళని యేసునందు విశ్వాసంలో పెంచడానికి అభ్యంతరం చెప్పలేదు అని ఆ కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాడు బ్రదర్ అక్కడ. అంతేగాని భర్త విశ్వాస అయ్యి భార్య విచ్చలవిడిగా వ్యభిచారంలో జారత్వంలో బ్రతికితే ఆమె ఎట్లా పరిశుద్ధపరచబడుతుందని, అలా తిరిగితే పరిశుద్ధపరచబడతారని కాదు. ఎంతవరకు అంటే, పిల్లలను రక్షణ మార్గంలో పెంచడానికి అవసరమైనంత మేరైనా వాళ్ళలో ఆ కాస్త పరిశుద్ధత అయినా ఉంటుంది. అంటే పరిశుద్ధతకు అనుకూలమైన మానసిక స్థితి. వాళ్ళు రక్షణ పొందాలంటే మళ్ళీ ఇండివిజువల్గా సువార్త వినాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి. అక్కడ కుటుంబ వ్యవస్థను మీరు కూల్చకండి అనే దాని కొరకు చెప్తున్నాడు. సమాధానం లభించిన ఆశిస్తున్నాను.